हाई एवरीवन दिस कंटिन्यू नाउ बिफोर वीडियो इंत मुझे वीडियो में मैं टाइप्स ऑफ कंबशन कम एथ क्लास साइंस सब्जेक्ट सेवंथ चैप्टर कंबशन फ्यूल्स एंड फ्लेम्स अने लेसन अच्छे मैं फ्यूल्स कंबशन मैं हेडिंग कंबशन हेडिंग कंबशन दानेक अला फ्यूल्स अला फ्लेम गुरी सो इन नेक्स्ट कंटेंट फ्यूल्स अन्ट इन मैं फ्यूल्स ने ओके फ्यूल्स एंटे वी नो दट कंबशन गिव्स हीट एंड लाइट द सोर्स ऑफ हीट फॉर डोमेस्टिक एंड ऑटोमोबाइल्स एंड इंडस्ट्रियल पर्पस आर मेनली वुड चारकोल पेट्रोल किरोसिन एलपीजी सीएनजी एक्सेट्रा ओके द सब्सटेंस ऑफ फ्यूल्स आर प्रीवियस चैप्टर स्टडीड अबाउट द फॉसिल फ्यूल्स एंड देयर यूजेस इन वेरियस वेज वी नॉट ओनली यूज फॉसिल फ्यूल्स बट आल्सो other kinds of fuels are different purpose at home in automobiles and in industries okay least different fuels that are used for okay entante manu em chestunnam inta mundu lesson manu em chestunnam fossil fuels gurinchi nerchukunnam kada ante petrol ilanti manaki samudra garbhamlo bhugarbhamlo manaki idda labhistu untundi silajal nunchi labhistu untundi cheppanu vaatu gurinchi chestunnam అయితే పెట్రోల్ని డీజిల్ని వీటన్నిటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలానే బొగ్గు కోల్ వీటన్నిటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అని చెప్పి అంటూ ఉంటాం అవి మనకి ప్రతి అవసరాన్ని తీరుస్తాయి అది మనకి గృహోపకరణ పరంగాను ఇండస్ట్రీస్ పరంగాను మనకి ఆ పెట్రోల్ని బొగ్గుని ఉపయోగించి మనం చాలా రకాల యూజెస్ చాలా రకాల అవసరాల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం పెట్రోల్ నుంచి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ వస్తూ ఉంటాయని చెప్పి మనం ఇంతకుముందు డెసన్లో నేర్చుకున్నాం ఓకే అలానే ఇవే కాకుండా మన అవసరానికి ఇంధనంగా ఉపయోగపడటానికి పెట్రోలు బొగ్గు ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఆలోచించండి వుడ్ ఉంది కలప ఓకే వంట చెరుకుగా మనం పూర్వకాలంలో పోయి ఈ గ్యాస్ ఎల్పిజి గ్యాస్ సిఎన్జి గ్యాస్ లేనప్పుడు కట్టెలపై మీద వంటలు చేసేవాళ్ళు సో అప్పుడు వాటి కట్టెల కింద కలప వంట చెరుకుగా మనకి కలప చెక్క ముక్కలు వాడేవన్నమాట సో అవి మనకి ఫ్యూయల్స్గా ఇంధనంగా ఉపయోగపడేది వంట చేసుకోవడానికి అలానే వాహనం నడపడానికి పూర్వకాలంలో ఏం వాడేవాళ్ళు పెట్రోల్ డీజిల్ ఇవేం లేనప్పుడు ఆ చక్కగా ఎడ్ల బండి మీద ఒంటెద్దు బండి మీద గుర్ర బండ్ల మీద ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళనమాట కానీ ఇప్పుడు నవే డేస్లో అన్ని వెహికల్సే కదా అన్ని ఆటోమొబైల్సే కదా సో ఆటోమొబైల్స్కి ఫ్యూయల్గా ఇంధనంగా నడవడానికి ఇంధనంగా మనం ఏం ఉపయోగిస్తున్నాం పెట్రోల్ని డీజిల్ని ఉపయోగిస్తూ ఉన్నాం ఓకే అలానే మనకి ఇంటి పర్పస్ మనకి వంట చెరుకుతో పాటు మనం ఇప్పుడు నవే డేస్ ఎల్పిజి గ్యాసెస్ వాడుతున్నాం ఓకే లిక్విడ్ పెట్రోలియం గ్యాసెస్ వాడుతున్నాం అలానే సిఎన్జి గ్యాసెస్ ఇండస్ట్రీస్ పరంగా వీటిని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట ఓకే అలానే కిరోసిన్ కూడా మనం వంట చేసుకోవడానికి మన డొమెస్టిక్ పర్పస్ మనం వాటిని వాడుతూ ఉంటాం ఓకే అలానే ఈ కంబషన్ అనే గురించి మనం చెప్పుకున్నాం కదా కంబషన్ గురించి ఏం చేస్తుంది కంబషన్ అనేది మనకి హీట్ని లైట్ని ఇస్తూ ఉంటుంది వేడిని వెలుతురుని రెండింటిని దహనక్రియ మనకి ఇస్తూ ఉంటుంది అన్నమాట అయితే కంబషన్ అవడానికి కారణం ఏంటి ఒక వస్తువు మండిందంటే దానికి కారణం ఏంటి దాంట్లో ఏదో ఒక వస్తువు కరుగుతూ ఆ మండే పదార్థంగా మారాలన్నమాట సో అది కంబషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి సో అలా పార్టిసిపేట్ చేయడానికి అనువుగా ఉండే పదార్థం ఏంటి దాన్నే మనం ఇంధనం అంటాం దాన్నే మనం ఫ్యూయల్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట ఇంగ్లీష్లో ఓకే అలానే ఇండస్ట్రియల్ పర్పస్గా మనం కంబషన్ మన సో మన హీట్ కంబషన్ ప్రాసెస్లో హీట్ లైట్ వస్తూ ఉంటాయి అలానే హీట్ ఇవ్వడానికి మన గృహోపకరణాల్లో మనం ఇదేం ఉపయోగిస్తాం మన ఇంట్లో వంట చెరుకుగా ఎల్పిజి గ్యాసెస్ని ఉపయోగిస్తున్నాం ప్రజెంట్ డేస్లో పాతకాలంలో మనకి వంట చెరుకు కలపని చెక్క ముక్కల్ని వాడేవాళ్ళు అన్నమాట అలానే ఆటోమొబైల్స్కి ఇప్పుడు వాహనాలు ఆటోలు కానీ బైక్స్ కానీ వీటిని నడవడానికి మనకి వాటిలో హీట్ అనేది జనరేట్ అవ్వాలి ఇంజిన్ నడవాలంటే సో దానికి ఏది ఫ్యూయల్గా ఉపయోగపడుతూ ఉంటుంది చెక్క ముక్కలు తీసుకెళ్లి బండిలో పెడతారా పెట్టరు కదా సో దానికి ఫ్యూయల్గా మనం ఇప్పుడు ఏం చేస్తాం దాంట్లో నుంచి హీట్ జనరేట్ అవ్వాలంటే మనం ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ని వాడుతూ ఉంటాం ఓకే అది పెట్రోల్ని వాడుతూ ఉంటాం లేకపోతే డీజిల్ని వాడుతూ ఉంటాం అలానే ఇండస్ట్రియల్ పర్పసెస్ పెద్ద పెద్ద పరిశ్రమలు నడవాలంటే దాంట్లో పెద్ద పెద్ద మిషన్స్ పనిచేయాలంటే దానికి లాట్ ఆఫ్ అమౌంట్లో ఇంధనాలు అవసరం అవుతాయి అన్నమాట సో ఎక్కువ మొత్తంలో ఇంధనాలు కావాలి కాబట్టి అది బొగ్గు కానీ లేకపోతే ఇంకా సిఎన్జి గ్యాసెస్ అన్ని ఎల్పిజి గ్యాసెస్ అని చెప్పి మనకి వాటిలో ఇండస్ట్రియల్ పర్పస్ మనం వాడుతూ ఉంటాం అన్నమాట అలానే మనకి మెయిన్లీ వుడ్ చార్కోల్ పెట్రోల్ కిరోసిన్ ఎల్పిజి గ్యాస్ సిఎన్జి గ్యాసెస్
ఎల్పిజి సిఎన్జి ఎక్సెట్రా. ఇప్పుడు మెయిన్గా ప్రెజెంటేషన్లో మనకి వంట చేరుగా ఉపయోగపడేది అంటే కలప, బొగ్గు, ఓకే, అలానే పెట్రోల్. కోల్ వేరు, చార్కోల్ వేరు. కోల్ అంటే మనకి భూగర్భంలో లభించిన బొగ్గుని కోల్ అంటాం అన్నమాట. చార్కోల్ అంటే చెక్క ముక్కలు కాల్చిన తర్వాత దాని నుంచి వచ్చిన బూడిదిని కచ్చికల్ని మనం చార్కోల్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే పెట్రోల్, కిరోసిన్, ఎల్పిజి సిఎన్జి, లిక్విఫైడ్ పెట్రోలిక్ గ్యాస్, అలానే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, వీటిని మనకి ఇంధనాలుగా మనం ప్రజెంట్ చేస్తే మనం వాడుతున్నాం, ఇంటి పరంగాను, ఆటోమొబైల్స్ పరంగాను, అలానే ఇండస్ట్రీస్ పరంగాను. అలానే అదే సబ్స్టెన్స్ ఆర్ ఫ్యూయల్స్, వీటన్నిటిని మనం ఏమంటాం ఫ్యూయల్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇన్ దిస్ ప్రీవియస్ చాప్టర్ వి స్టడీడ్ అబౌట్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ దేర్ యూజెస్ ఇన్ వేరియస్ వేస్. ఓకే, ఇంతకుముందు ప్రీవియస్ చాప్టర్ మనం ఫాసిల్ ఫ్యూయల్స్ గురించి తెలుసుకున్నాం, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, వాటి నుంచి వేరియస్ సబ్స్టెన్స్ని ఎలా సెపరేట్ చేస్తారు, వాటన్నిటి గురించి మనం నేర్చుకున్నాం కదా. అయితే వి నాట్ ఓన్లీ యూజ్ ఫాసిల్ ఫ్యూయల్స్ బట్ ఆల్సో అదర్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ ఎట్ హోమ్ ఇన్ ఆటోమొబైల్స్ అండ్ ఇండస్ట్రీస్. మనం కేవలం ఫాసిల్ ఫ్యూయల్సే కాకుండా మిగిలిన వాటిని కూడా మనం ఇంధనాలుగా వాడుతూ ఉంటాం. ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్స్ పర్పస్ మనకి రకరకాల అవసరాలు ఉంటాయి. అది హోమ్ పరంగాను, అలానే వెహికల్స్ పరంగాను, అలానే ఇండస్ట్రీస్ పరంగాను మనకి రకరకాల అవసరాలకి తగ్గట్టు ఇవి ఫాసిల్ ఫ్యూయల్స్నే కాకుండా మిగతా పదార్థాలను కూడా మనం ఫ్యూయల్గా వాడుతూ ఉంటాం. అదేంటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతాం అనమాట. ఓకే, లిస్ట్ డిఫరెంట్ ఫ్యూయల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ఖాళీగా ఉందమ్మా. చెప్పండి మేడం. కవర్ కాస్త బాత్రూమ్ లో. ఓకే ఓకే.